నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనతో పాటు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ట్ అండ్ ట్రైనర్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి సులభంగా మనీ ఎలా సంపాదించాలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ప్రతి ఒక్కరిలోనూ మేము మనీ బాగా సంపాదించాలి, మేము తొందరగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే కోరిక ఉంటుంది సార్. అలాంటి వాళ్ళు తొందరగా మనీ సంపాదించాలంటే ఏమైనా మార్గాలు ఉన్నాయా సార్? తొందరగా అనే బదులు అంటే వాట్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో బేసికల్గా మనీ ఎర్న్ చేయాలి అంటే టూ వేలో మనం ఇక్కడ థింక్ చేసుకోవచ్చు. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండు ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. యాక్టివ్ ఇన్కమ్ ఏంటంటే మనం కొంత టైం వరకే వర్క్ చేస్తుంటాం, డైలీ 8 అవర్స్ కావచ్చు, లేకపోతే అప్ టు 60 ఏజ్ వచ్చేంత వరకు వర్క్ చేస్తాం, తర్వాత మనం వర్క్ చేయలేము ఇంకా. అంటే యాక్టివ్ ఇన్కమ్ కి లిమిటేషన్స్ ఉన్నాయి. మనం ఏదైనా జాబ్ చేస్తుంటే అది టెంపరీ ఇన్కమ్ అంతా కూడా 20 లేదా 30 ఇయర్స్ వస్తుంది అంతే. అంటే ఇవాళ రేపట్లో ఈ టెక్నాలజీ ర్యాపిడ్ గా మారిపోతున్న ఈ టైంలో ఈ జాబ్స్ కూడా ఎంతకాలం ఉంటాయో మనకే తెలియదు. ఎగ్జాంపుల్ ఫేస్బుక్, అమెజాన్, యాపిల్ జాబ్స్ రీసెంట్ బాగా పీకేస్తున్నాయి. సో అందుకని లైఫ్లో సెటిల్మెంట్ అవ్వటం అంటే జాబ్ వస్తే సెటిల్మెంట్ ఏం కాదు, ఒకప్పుడు సెటిల్మెంట్ అనుకునేవాళ్ళు, ఇప్పుడు దాని మీనింగ్ కాదనమాట. అందుకని మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉంటాం అనేది మనం సెటిల్మెంట్ అనుకోవచ్చు ఇప్పుడు మోడర్న్ ఏజ్ లో. ఓకే. సో కాబట్టి ఒకటి యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం యాక్టివ్ వర్క్ చేస్తాం అనమాట. అగైన్ ఈ యాక్టివ్ ఇన్కమ్ 2 రకాలుగా వస్తుందండి. ఒకటి నా టైంని వేరే వాళ్ళకి అమ్మటం ద్వారా నాకు మనీ వస్తుంది. అంటే నేను కంపెనీకి 8 అవర్స్ వర్క్ చేశాను అనుకోండి, నేను 8 అవర్స్ వర్క్ చేశాను కాబట్టి నాకు ఈ శాలరీ ఇవ్వాలి, లేదా నేను కన్సల్టెంట్ని, నీకోసం నేను డైలీ 2 అవర్స్ వర్క్ చేస్తాను, నాకు మంత్లీ ఎంత ఇవ్వాలి, అది పార్ట్ టైం అనండి. సో మొత్తానికి ఇంత టైం అవుట్లోకి స్పెండ్ చేయడం ద్వారా నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దాన్ని మనం జాబ్ ఇన్కమ్ అనుకోవచ్చు. ఎక్కువసార్లు జాబ్ ఇలానే ఉంటాయి కదా. రెండోది ఏంటంటే లాభం ద్వారా మనీ సంపాదిస్తారు వాళ్ళు. అంటే ఒక యాక్టివిటీ చేస్తారు, నేను ఒక హోటల్ పెట్టాను, హోటల్ పెట్టేందుకు నాకు ఖర్చు ఇంత అయింది, అది దాటి ఎక్స్ట్రా సెల్ ఇంత డబ్బు వచ్చింది అనుకోండి, నాకు ప్రాఫిట్ వచ్చినట్టే కదా. అదేంటంటే లాభాల మీద అని చేయటం, లాభాల మీద అంటే ఒకటి బిజినెస్ ఇన్కమ్ అనుకోవచ్చు, ఒకటేమో జాబ్ ఇన్కమ్ అనుకోవచ్చు. సో బేసికల్ 2 రకాల ఇన్కమ్ ఉంటాయి అనమాట. ఈ రెండు కూడా యాక్టివ్ ఇన్కమ్సే. అంటే మీరు బిజినెస్ యాక్టివ్గా ఉంటే నీకు ఇన్కమ్ వస్తుంది, లేదంటే 2 ఆగిపోతాయి, అక్కడ ఆగిపోతే ఇక్కడ పోతుంది. సో ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది డిపెండింగ్ అపాన్ ద క్యాలిబర్ అనమాట. నాకు క్యాలిబర్ తక్కువ ఉంది అనుకోండి సొంతంగా, ఒకళ్ళ దగ్గర జాబ్ ఉంటే బెటర్, ఎందుకంటే జాబ్ కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. బిజినెస్ తలా కాదు, చాలా డైనమిక్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది, దాన్ని నెక్స్ట్ లెవెల్ స్కేల్ అప్ చేయాల్సి ఉంటుంది, ఇన్కమ్ ఎక్కువ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని క్యాలిబర్ బాగుంటే త్వరగా సెటిల్ అవుతారు ఎంటర్ప్రినర్స్, త్వరగా సెటిల్ అవుతారు. బట్ క్యాలిబర్ లేకపోయినా మార్కెట్ ఛాలెంజ్ చేసినా జీరో అయిపోతారు. అందుకని ఒక వ్యక్తిగత క్వాలిఫికేషన్స్ అన్న తక్కువ క్యాలిబర్ ఉన్నప్పుడు జాబ్కి వెళ్ళటం బెటర్, ఎక్కువ ఉన్నప్పుడు బిజినెస్కి వెళ్ళటం బెటర్. నేను చేయగలను పర్వాలేదు అని ఒక స్టెప్ తీసుకోగలిగితేనే చేయాలి. అట్లా సో లాభాల మీద వచ్చే ఇన్కమ్ ఒకటి టైం స్పెండ్ చేసిన తర్వాత వచ్చే ఇన్కమ్ అనమాట. ఈ రెండు కాకుండా మూడోది ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. అసలు వాళ్ళు అది మనీ మన కోసం వర్క్ చేస్తూ ఉంటుంది, మనం వర్క్ చేయం. మనం వర్క్ చేస్తే డైలీ 8 అవర్స్ వర్క్ చేస్తుంటాం. అదే మన మనీ వర్క్ చేయడం అంటే, సపోజ్ ఒక మంచి కంపెనీలో నేను షేర్స్ కొన్నాను అనుకోండి, ఆ కంపెనీలో ఎంప్లాయీస్ 24/7 వర్క్ చేస్తూ ఉంటారు. నేను వర్క్ చేస్తాను, సపోజ్ నేను రిలయన్స్ లో నేను ఇన్వెస్ట్ చేశాను, రిలయన్స్ లో ఎంప్లాయీస్ దగ్గర 3 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళలో షిఫ్ట్ వైజ్ 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు. ఆ కంపెనీ సంవత్సరానికి 70,000 కోట్లు ప్రాఫిట్ సంపాదించింది, 70,000 కోట్లు నిరంతరం బిజినెస్ ఎక్స్పెండ్ చేస్తూనే ఉంటుంది. నేను కూడా దాంట్లో 1/2 పార్ట్నర్ కాబట్టి నా దగ్గర ఒక షేర్ ఉన్న సరే నేను కూడా పార్ట్నరే కదా, నా ఆస్తులు కూడా ఓవర్ పీరియడ్ అట్లనే పెరుగుతూ ఉంటుంది. అట్లా నేను స్లీపింగ్ పార్ట్నర్ లాగా ఉంటున్నాను కదా దాని కంపెనీలో. ఓకే, అలా పెట్టే వచ్చే ఇన్కమ్ మనం ప్యాసివ్ ఇన్కమ్ అనుకోవచ్చు. నేను వర్క్ చేయట్లేదు అక్కడ, ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అట్లా మన మనీ మన కోసం వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మన మనీ 24/7 వర్క్ చేస్తుంది కదా, మనం వర్క్ చేయట్లేదు, మన మనీ వర్క్ చేస్తూ ఉంది, దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. నేను ఇల్లు కట్టి రెంట్ ఇచ్చేసాను, ఎవ్రీ మంత్ నేను రెంట్ తీసుకోవాలి. నా జనరేషన్, నా కొడుకు జనరేషన్, నా మనవడి జనరేషన్, తరతరాలు ఎవ్రీ మంత్ వెళ్ళటం ఏది మనీ ఏది అని అంటాం, ప్యాసివ్ ఇన్కమ్, రికరింగ్ ఇన్కమ్ అది. లేదా నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇచ్చాను మనీని, ఒక 1 రూపీ ఇంట్రెస్ట్ ఇచ్చాను, 1 లక్ష ఇచ్చాను అనుకోండి, ఎవ్రీ మంత్ వెళ్ళి 1,000 రూపీస్ ఇచ్చేయమంటారు జీవితకాలం తరతరాలు. ఓకే, దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. నేను వర్క్ చేసి పని ఉంటుంది అనమాట. ఏ వ్యక్తి అయినా సరే వర్క్ చేయటం టెంపరీ కొంతకాలం వర్క్ చేయగలుగుతారు. అందుకని సాధ్యంత వరకు ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలా. అందుకని మేము ఏం చేస్తామంటే హార్డ్ వర్క్ చేయండి, మనీని సేవ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి. అంటే మనీ ఎర్న్ చేయాలి,
ఎంతకంత సేవ్ చేయాలి, దీన్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం. ఓకే, మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ లో కనుక మంత్లీ ఒక 5,000 అలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఒక 5 ఇయర్స్ తర్వాత చూసారనుకోండి, మీ డబ్బు ఆల్రెడీ 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య వద్ది. మంత్లీ 5,000 అంటే ఇయర్లీ 60,000 అంటే రఫ్ గా అరౌండ్ 5 లక్ష అవుద్ది ఈజీగా. ఇప్పుడు ఎవ్రీ మంత్ మార్కెట్ 1-2% పెరిగిన ప్రతిసారి నీకు 10,000-15,000 వస్తూనే ఉంటాయి, నీకు అట్లా తరతరాలు వస్తూనే ఉంటాయి. దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అనుకోవచ్చుంట. అట్లా మీ యాక్టివ్ ఇన్కమ్ లో కొంతమంది సేవ్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ మార్చడం ద్వారా మనం సంపాదించుకోవచ్చు అనమాట. ఓకే, అది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్టాక్ రేట్ పెరగడం ఉండొచ్చు, దాన్ని క్యాపిటల్ అప్రిషియేషన్ అంటారు, అలా ఉండొచ్చు. లేదా కంపెనీ వాళ్ళు డివిడెండ్ ఇచ్చారనుకోండి, ప్రాఫిట్ షేరింగ్ డివిడెండ్ అంటారు. అట్లా ఎవ్రీ ఇయర్ నాకు డివిడెండ్ వస్తాయి అనమాట. లైక్ కోల్ ఇండియా అండ్ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ఇలాంటి కంపెనీస్ అయితే ఇయర్లీ 10% దాకా వడ్డీ వస్తాయి ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఈ రేట్ మీద. ఓకే, అంటే 10,000-15,000 వస్తూనే ఉంటుంది నీకు జీవితకాలం. అది కంపెనీ ప్రాఫిటబిలిటీ పెరిగే కొద్దిగా ఎక్కువస్తుంటుంది ముందు ముందు రోజుల్లో. ఓకే, సో దాన్ని మనం డివిడెండ్ ఇన్కమ్ అంటాం. ఈ లోపు మళ్ళీ స్టాక్ రేట్ పెరిగింది అనుకోండి, అది ఎక్స్ట్రా, దాన్ని క్యాపిటల్ అప్రిషియేషన్ అంటాం అనమాట. ఓకే, ఈ ఇన్కమ్ వస్తుంది. అలాగే స్టాక్ మార్కెట్లో కవర్డ్ కాల్ స్ట్రాటజీ చేస్తాం మేము. మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, దూరంగా కాల్స్ అమ్ముతా ఉంటాయి అనమాట, ఓటీఎం కాల్స్, అలా డబ్బు వస్తూ ఉంటుంది. దాన్ని కవర్డ్ కాల్ స్ట్రాటజీ అంటారు. ఓకే, ఆప్షన్ మార్కెట్లో అది సంపాదిస్తూ ఉండొచ్చు. లేదా క్యాష్ ఎక్విప్మెంట్స్ అంటారు, ఏదైనా కంపెనీ మంచి కంపెనీ బాగా పడ్డప్పుడు మనం కొనుక్కుంటుంటాం, కొనుక్కు స్టాక్స్ కొంటాం. అది పడకుండా ఉందనుకోండి, అది పడేంత వరకు పుట్ ఆప్షన్స్ నమ్ముతూనే ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మేము స్టాక్స్ కొంటాం అనమాట. సో పడకపోయినా మాకు ప్రాఫిటే, పడినా మాకు తక్కువ రేట్లు కొనుక్కోవచ్చు అనమాట. దాన్ని క్యాష్ ఎక్విప్మెంట్స్ అంటారు. అలా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అంటే స్టాక్ మార్కెట్ లో బోల్డ్ అని వేసి ఉంది. ఇప్పుడు ఇట్లా చేయొచ్చు అని తెలిసిన దానికి అంటే ఎలా వెళ్ళాలి? కంపల్సరీ, మీరు ఏం చేసినా సరే స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ లైఫ్ ఎర్నింగ్స్ లో, ఇయర్లీ ఎర్నింగ్స్ లో 2-5% కంపల్సరీగా అప్గ్రేడేషన్ మీద పెట్టాలి ఖర్చు. ఎప్పుడో నేర్చుకున్న 1947 లో ఒక టైప్ మిషన్ నేర్చుకున్నానంటే ఇప్పుడు పనికిరాదండి. స్కిల్ అప్డేట్ అవ్వడం కంపల్సరీ. జావా 1.0, 2.0, 3.0 వస్తూనే ఉంది వెర్షన్స్, అప్డేట్స్. అప్డేట్స్ నేర్చుకోకపోతే కెరీర్ ఆగిపోద్ది. అందుకని మనం నిరంతరం అప్డేట్ అవుతా ఉందని అనుకోండి, ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. 10,000 తోటి ఒక చిన్న జాబ్ చేసుకుంటే కూర్చునే బదులు స్కిల్ డెవలప్ చేసుకుని 30,000 జాబ్ ట్రై చేస్తే తప్పే ఉంది. ఓకే, సో అందుకని అప్డేషన్ మ్యాండేటరీ, లేకపోతే అక్కడ పడి ఉంటాం జీవితకాలం. అందుకని ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి, ఇద్దరు క్లర్క్ జాయిన్ అయ్యారు అనుకోండి, ఒకళ్ళు సీఈఓగా రిటైర్ అవుతారు, ఇంకొకటి మాత్రం క్లర్క్ రిటైర్ అవుతాడు. ఎందుకంటే అతనిది గ్రోత్ మైండ్ సెట్, నిరంతరం అప్డేట్ అవుతా పోతుంది, మెచ్యూరిటీ లేదు, ఉన్న దాంట్లోనే నేను రిస్క్ చేయలేను, నేను ఇక్కడే ఉంటా అనే మెంటాలిటీతో ఉంటే. సో అట్లా యాక్టివ్ ఇన్కమ్ ఈ రెండు రకాలుగా మనం మాట్లాడుకుంటే, టైం స్పెండ్ చేసి డబ్బు సంపాదించడం, లాభాలతో డబ్బు సంపాదించకపోతే అనుకుంటే, అంటే ప్యాసివ్ ఇన్కమ్ లో బోల్డ్ అనే మెథడ్స్ ఉంటాయి అనమాట. ఓకే, డిపెండ్ అయిపోయిన స్కిల్ అనమాట. స్కిల్ ఎక్కువ ఉంటే రిస్క్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది, స్కిల్ లేకపోతే రిస్కే కదా. అందుకని మనీ సాధ్యంత వరకు ఎక్కువ ఎర్న్ చేసి, షార్ట్ టర్మ్లో ఎక్కువ ఎర్న్ చేసేసి, ఆ ఎర్న్ చేసిన మనీని సేవ్ చేసి, ఆ సేవ్ చేసింది మంచి ఇన్వెస్ట్మెంట్ వెహికల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్కి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, దీని ద్వారా మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే రెంటల్ ఇన్కమ్ కావచ్చు, అండ్ రాయల్టీ. రాయల్టీ అంటే మనం ఫొటోస్ కానీ లేదా మన ఇమేజ్లు కానీ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి ఇయర్లీ ఇంత ఇవ్వాలి. ఎట్లా సార్ రాయల్టీ ఇన్కమ్ అంటే? లైక్ ఇమేజెస్ ఉంటాయి, ఇప్పుడు యాడ్స్ లో ఫేమస్ పర్సనాలిటీ యాక్ట్ చేస్తారు, వాళ్ళు నిరంతరం మనీ ఇవ్వాలి, వాళ్ళు ఫోటో వాడుకున్నా సరే అవసరం మనీ ఇవ్వాల్సిందే, దాన్ని రాయల్టీ ఇన్కమ్ అంటారు. అట్లా ఉండొచ్చు. లేదా ఇవాళ ఇప్పుడు సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది, యూట్యూబ్ ఏదైనా ఛానల్ పెట్టుకుని ఇంట్లో గార్డెనింగ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, బ్యూటీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, లేదా లాంగ్వేజెస్ టాలెంట్ ఏదైనా సరే అప్లోడ్ చేస్తా ఉన్నాను అనుకోండి, వీడియోస్ వ్యూవర్స్ పెరిగారు అనుకోండి, దాన్ని మానిటైజేషన్ వెళ్ళిపోవచ్చు, అలాంటి చేసుకోవచ్చు. సో కొన్ని వందల రకాల పద్ధతులు ఉన్నాయి సంపాదన సంపాదించడానికి అండ్ పెంచుకోవడానికి. అన్నింటిలో కూడా ఏంటంటే ఎథికల్ గా హానెస్ట్ గా వర్క్ చేసే వాళ్ళకే వస్తుంది తప్ప అందరికీ ఏం రాదు. చాలా మంది కంప్లైంట్ చేస్తారు, మేము బిజినెస్ చేస్తారు మాకేం గిట్టుబాటు అవ్వలేదు అంటారు. బయట నుంచి చూసి అదేదో ఈజీగా వస్తుంది అనుకుంటున్నారు, లేదు. ప్రతి ఇండస్ట్రీ కూడా దాన్ని మనం హోల్ హార్టెడ్ గా, అంటే హార్ట్ ఆఫ్ ది యా, దానికి ఇన్వాల్వ్ అవ్వటం ఇంపార్టెంట్. దానికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ లో ఏదైనా టఫే ఉంటుంది, బట్ రాను రాను దాన్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆటోమేటిక్ మనం
అడ్జస్ట్ అవుతాం, కంఫర్ట్గా ఫీల్ అవుతాం. అప్పుడు నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. వర్క్ గురించి మనకు ఐడియా వచ్చే కొద్ది మనకు వర్క్ ఈజీ అయిపోతుంది. అంటే కొన్ని వందల వేస్లో ఉంటాయండి, అన్నీ ఎలా చేయాలి అంటే సులభంగానే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. నచ్చితే సులభం అంతే. అవును సార్, చూడటం చాలా ఈజీ. మనం ఎంచుకునే మార్గం ఫస్ట్ కరెక్ట్ అయి ఉండాలి, ప్లస్ దాంతోపాటు మనం చేసే విధానం హార్డ్ వర్క్ నచ్చి ఉండాలి. ఏదైనా మనసుకు నచ్చిన పని ఎప్పుడు సులభంగా ఉంటుంది, నచ్చినప్పుడు చాలా టఫ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మన కళ్ళు ఉన్నాయి కాబట్టి చూడటం చాలా ఈజీ. మనం చూడటం ఈజీ అనుకుంటాం, అది ఎంత టఫ్ గుడ్ వాళ్ళని అడగండి, వాడు చూడలేడు. వాడి మీద కోటి రూపాయలు ఖర్చు పెట్టిన వాడు చూడలేడు. అంటే చూడటం ఎంత ఛాలెంజింగ్ ఎంత టఫ్ అతను తెలితే అవుతుంది, విజువల్లీ ఛాలెంజింగ్ పర్సన్ అంటే చెప్తుంది. మన దృష్టిలో అది టఫ్ అనే థాట్ కూడా మనకు రాదు కదా. అంటే ఏంటంటే ఒకరికి కష్టం అనేది ఇంకొకరికి అది ఈజీగా ఉండొచ్చు. అందుకని సులభంగా సంపాదించే మార్గం ఏం కాలే, కానీ నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైన పనులు చేసుకుంటూ ఆ ఏరియాలో మీరు వర్క్ చేస్తే కనుక డెఫినెట్గా మనీ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. కొంతమంది రోజుకి 4-5 hours డ్యాన్స్ చేస్తూనే ఉంటారు, అదే పనిగా గంతునే ఉంటారు. దే లైక్ డాన్సింగ్, దాన్ని క్రియేటివ్గా వాడుకుంటే మనీ వస్తుంది వాళ్ళకి. అలాగే జిమ్లో చాలామంది రోజుకి 8 hours వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కొంచెం పాలిష్ అయ్యి కోచ్ లాగా ఉన్నారనుకోండి, సొంతంగా జిమ్ పెట్టుకుని దిగుదే మేక్ గుడ్ మనీ అనమాట. అలాగే కరాటే కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, టీచింగ్ కావచ్చు. దర్ ఇస్ నెంబర్ ఆఫ్ వేస్. మనం గూగుల్ హిట్ చేస్తే హౌ టు ఎర్న్ మనీ అని కొడితే కొన్ని వందల వీడియోస్ వస్తాయి. నెంబర్ ఆఫ్ వేస్ లో ఉంటుంది. బట్ మేజర్గా బ్రాడ్గా చెప్పాలంటే 2 రకాల ఇన్కమ్స్, యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఎప్పుడు టెంపరీ, ఇది ఒకటి బిజినెస్ చేస్తే నీకు వస్తుంది, లేదంటే నీ టైం అమ్మితే నీకు వస్తుంది. ఓకే, ఈ రెండు ఏది కూడా పర్మనెంట్ ఏం కాదు. బట్ ప్యాసివ్ ఇన్కమ్ పర్మనెంట్ లైఫ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అందులో సాధ్యంత వరకు యాక్టివ్ ఇన్కమ్ అంతా ప్యాసివ్ ఇన్కమ్ లో కన్వర్ట్ చేసుకుని మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ మనం సంపాదించుకుంటా ఉంటే లైఫ్ స్మూత్ గా ఉంటుంది, ఫైనాన్స్ ఫ్రీడమ్ వస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరిగా ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి. లైఫ్ స్మూత్ గా హ్యాపీగా కంఫర్ట్ గా మూవ్ అవ్వాలంటే ఈ ప్లానింగ్ ఉండాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్. మనీ ఎలా వస్తుంది, ఎలా పోతుంది, దాని డాక్యుమెంట్ చేయాలి. డాక్యుమెంట్ చేసుకుంటా పోతున్నప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. దాంతోపాటు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చేసుకోవడం, ఎమర్జెన్సీ ఫండ్ ఇవన్నీ క్రియేట్ చేయటం ద్వారా ఒక ప్రాపర్ వేలో ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది ద్వారా. అందుకని ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ ప్రతి ఒక్కళ్ళు ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి. ఇలాంటి ప్రోగ్రామ్ చూడటం ద్వారా గూగుల్ యూట్యూబ్ని హిట్ చేయడం వల్ల డెఫినెట్గా ఎంతకంత ఇంప్రూవ్మెంట్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎవ్రీడే ఈవెన్ 0.1% ఇంప్రూవ్మెంట్ అయినా సరే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో దే కెన్ హ్యాండిల్ ద థింగ్స్ సో ఈజీలీ. ఓకే సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్.